ఇటీవల తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో తీసుకొచ్చిన రెవెన్యూ కొత్త చట్టంలో భాగంగా ఎల్ఆర్ఎస్ విధానం నిరుపేదల నడి విరుస్తుందని చెప్పి కూడా బీజేపీ ఆరోపిస్తోంది. ఎల్ఆర్ఎస్ని పూర్తిగా నిషేధించాలి అని ఒక రంగారెడ్డి కలెక్టరేట్ ముందు వినూత్న నిరసన కార్యక్రమం చేపడుతోంది. ఎల్ఆర్ఎస్ సంబంధించిన 131 జీవోను కూడా వెంటనే రద్దు చేయాలని కూడా ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. ముఖ్య నేతలు బీజేపీకి సంబంధించిన ముఖ్య నేతలు ఏమంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి మీ ప్రధాన డిమాండ్? అది రాష్ట్ర ప్రభుత్వం పేదలను దోచుకొని వేల కోట్ల అయితే ఖజానా నింపుకుని కుట్రలు చేస్తూ ఉందో దానికి నిరసనగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎల్ఆర్ఎస్ జీవో 133 రద్దు చేసుకోవాలి. ప్రజల ఒత్తిడికి 133 జీవోను సవరించింది. 133 తీసుకొని 133 కూడా రద్దు చేయాలి. పేదలకు న్యాయం చేయాలి. ఎప్పుడో 50 ఏళ్ల కింద, ఎప్పుడో 40 ఏళ్ల కింద, 30-10 ఏళ్ల కింద కొనుగోలు చేసిన 100 గజాల నుంచి 500 గజాల స్థలాన్ని నాడు తీసుకొని ప్రయత్నం చేస్తాం. దీనికి నిరసనగా రద్దు చేసుకోండి మేము డిమాండ్ చేస్తూ అది ఏదైతే ఎల్ఆర్ఎస్ సంబంధించిన 131 జీవో ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలి, లేకపోతే నిరసన తీవ్రతరం చేస్తాం. దీనికి సంబంధించి ఒక వినతి పత్రాన్ని రంగారెడ్డి కలెక్టరేట్కి అందజేయబోతున్నాం. కలెక్టరేట్ ముట్టడికి కూడా పిలుపునిచ్చాము. ఈ దశలోనే వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టని చెప్పి కూడా బీజేపీ నాయకులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది రంగారెడ్డి కలెక్టరేట్ ముందున్న పరిస్థితి. కెమెరా పర్సన్ పవన్తో హరికృష్ణ, మరిన్ని తెలుగు, హైదరాబాద్.